హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జనం మాట. ప్రస్తుతం హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ చాలా కీలకంగా మారున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, మరోవైపు బీజేపీ జనసేనతో కలిసి గెలుస్తుందా, ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి. కానీ మనం ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీ డివిజన్ లో రహమత్ నగర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ లాస్ట్ టైం టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ అబ్దుల్ షఫీ అద్భుతమైన విజయం సాధించారు. మరి ఏరియాలో జనాలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా లేక బీజేపీ పార్టీ వైపు ఉన్నారా అడిగి తెలుసుకుందాం, రండి. ఏ పార్టీ గెలని మన ఇష్టం ఉన్నోళ్ళకి వేసుకోవాలంతే చెప్తా మాటలా. అంటే టీఆర్ఎస్ అనుకుంటున్నారా బీజేపీ? బీజేపీ గానీ టీఆర్ఎస్ గానీ తెలుగుదేశం గానీ కాంగ్రెస్ ఎందుకంటే మంచి సమయంలో పథకాలు మంచి పథకాలు చేస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, తెల్ల రాషన్ కార్డు ఇచ్చినాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు, ఆనందకి వెళ్ళి టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెప్పినవన్నీ నెరవేర్చాడా? చేసినారు, కానీ ఆయన రాలేదు. ఓకే, ఒక 2 సంవత్సరాలు వస్తున్నాడు ఆయన, వేరే వాళ్ళు గోపీనాథ్ గారు డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తున్నారు? టీఆర్ఎస్ వస్తారు. మాకైతే ఐడియా ఉన్నది టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఇక్కడ లాస్ట్ టైం కేసీఆర్ చెప్పిన పథకాలన్నీ నెరవేర్చాడా? ఇయ్యలే. అవును, కానీ టీఆర్ఎస్కే మీరు ఓటేయాలనుకుంటున్నారు? అదే రౌండింగ్ ఉన్నది కదా అన్న, అదే అది చేద్దామని ఉంటుంది. టీఆర్ఎస్ ఎక్కువ మెజార్టీ, బీజేపీకి చాలా తక్కువ ఉన్నాయి, కానీ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి లాస్ట్ టైం చెప్పినటువంటి చేశారా? చేసినవి కొన్ని పనులు చేసినవి, కొన్ని పనులు కాలేదు, అట్లా నడుస్తున్నాయి, కానీ మంచిగానే నడుస్తున్నాయి పార్టీలు అన్నీ. ఎక్కువ శాతం అయితే టీఆర్ఎస్ గెలిచే ఆలోచన అంతే ఉంది ఇక్కడైతే, అట్లనే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంది ఇక్కడ, వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, దాని నుంచి వాళ్ళే రావచ్చు. ఇక ఇప్పుడైతే టీఆర్ఎస్ మీద గాడుకున్నది. ఓకే, గాడిపోతే అట్లే ఉన్నది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ టైం చెప్పినట్టు నెరవేర్చారా? కొన్ని నెరవేర్చారు, కొన్ని కానీ ఒక పార్టీ చేంజ్ అవుతుండాలి మంచిగా ఉంటుంది అప్పుడు. ఓకే, అంటే కొత్తగా బీజేపీ గెలిస్తే కూడా బాగుంటుంది అంటారా? అంతే మరి. ఓకే, ఎవరు అది ఉంటుంది కదా, నడుస్తుంది కదా. సో మొత్తానికి బీజేపీ కూడా ఛాన్స్ ఉందంటారు? పరిస్థితి అయితే ఇప్పుడు అటు కొడుతుంది. ఓకే, బయట అయింది కదా, దుబాక్ అయింది కదా. అవును, అప్పటి నుంచి కొద్దిగా చెప్పలేము. టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి చేస్తున్నారు ఇక్కడ పథకాలన్నీ చేశారు, కొన్ని మంది చేశారు. ఓకే, సో మీరు టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలరా? నమ్మకం అయితే ఉంది. బీజేపీకి ఎంతవరకు ఫేవర్గా ఉన్నారు? బీజేపీ అసలు లేదు. బీజేపీ కూడా గెలవదు, టీఆర్ఎస్ కూడా గెలవదు, కాంగ్రెసే. టీఆర్ఎస్ మంచి కొత్తగా వచ్చినాడు, ఆ పాత మంచికి ఇయ్యలే షఫీభాయ్, దానికి దాని గురించి అది లొల్లి అయింది ఇక్కడ. మహమ్మద్ అబ్దుల్ షఫీ షఫీ దానికి ఇయ్యలే, దానికి వస్తే గెలుస్తుంది టీఆర్ఎస్. కొత్త మంచి ఆడు పోరాడు, ఎక్కడ ఉంటాడు ఇచ్చాడు వచ్చినాడు, ఆడు గెలవాడు పిగాడు ఆడు. బీజేపీ గెలవదు, కాంగ్రెసే అనుకుంటా. కొలన్ వెంకటేష్. ఓకే, ఆయన మీద ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉందా? బీజేపీ మీద నమ్మకం ఉంది, ఆయన మీద కాదు. ఓకే, టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే లాస్ట్ టైం ఉన్న వ్యక్తి ఇప్పుడు మారాడు కదా, కొత్త వ్యక్తి మీద మీకు నమ్మకం ఉందా? వాళ్ళంటే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. ఓకే, టీఆర్ఎస్ఏ. కొంతమంది ఏమో కాంగ్రెస్ కి కూడా స్ట్రాంగ్ అపోజిషన్ ఉందంటున్నారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్. టీఆర్ఎస్ వన్ సైడ్ విక్టరీ. బీజేపీ బీజేపీనా? 100%. ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది ఎందుకు బీజేపీ అంటున్నారు? టీఆర్ఎస్ అంటే ఈ పవర్కి ఏం చేయలేదా, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. ఓకే, దానివల్ల ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏరియాలో? వాటర్ ఒకటే ప్రాబ్లం మనకి, తీసి తవ్వి ఆడ పెట్టేసారు. ఓకే, ఇంకా సాల్వ్ కాలేదు. సో ఇప్పుడు బీజేపీ వస్తే అన్ని సాల్వ్ చేస్తారని నమ్మకం ఉంది? ఏమో అన్న, ఎవరికి గెలుస్తారు అయితే ఇప్పుడైతే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికి ఎవరికి ఉన్నాయి? అందులో టీఆర్ఎస్కి ఉంది, బీజేపీకే ఉంది, కాంగ్రెస్ అయితే అంత లేదు. ఓకే, సో నీ ఐడియా ప్రకారం ఎవరు గెలవచ్చు? నా ఐడియా ప్రకారం అంటే చెప్పలేము అన్నాయి కాదు, ప్రజలు. సో దుబ్బాక ఎలక్షన్ మాదిరి లాస్ట్ వరకు టైట్ ఫైట్ ఉంటుంది? లాస్ట్ టైట్ ఫైట్ ఉంటుంది లాస్ట్ దాకా. ఓకే, అంటే బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ తక్కువనా? అంటే ఇక 2 50-50 గట్టిగానే ఉన్నాయి, అట్లేం లేదు. కానీ బీజేపీకి బాగానే ఉంది, టీఆర్ఎస్కి కూడా బాగానే ఉంది, ఇద్దరు బాగానే. టీఆర్ఎస్ కూడా బాగానే చేసింది ఇప్పటిదాకా మన దగ్గర మాత్రం. అట్లా ఏం చెప్పాలన్నా, మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేమో మాకు తెలంగాణలో మేము అంతే. టీఆర్ఎస్ గెలిచాలి, ఆయన గెలవాలి. వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదటి నుంచి పంపిన వాళ్ళు ఆయన ఎవరు, ఈయన ఎమ్మెల్యే,
ఇంత 5 కోట్లు వచ్చినాయి ఒకప్పుడు. 5 కోట్లు వస్తే ఆ ఏం ఎవరికి ఇచ్చిండు? నా ఓటు పడుతుంది, నా తరఫున 5 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో. అట్లాంటప్పుడు ఇప్పుడు వరద కాలిపోయిందని అందరికి ఇస్తే మేము పేద కిరాయికి ఉండి ఉండవు, మృదల మునిగి తేలుతుంటే ఏది నాకు పంపిణీ? ఏది నా పోటు ఒక ఆటవ కనిపించి ఆయన ఎవరు? ఈయన రజని అద్దాలు పెట్టుకొని అడిగి నీ దండం పెడతాను కాలు మొక్తానంటే నేను సల్లవాడు వచ్చిన వాళ్ళే మా పేరు చెప్పుకొని కాలు మొక్త దండం పెడతానంటే వదిలేసి వెళ్ళిపోయినా సార్. అవును అంతే. ఇప్పుడు పైసలు పంపించాలి, రేపు 5 ఓట్లు తెచ్చేస్తానే ఉంటా. ఓట్లు వచ్చినాడు నువ్వు ఈ చిట్టు ఇవ్వకుండా ఇవ్వకుండా నాది మొదటి నుంచి ఉంది. ఏ డబ్బులమ్మా ఒడదడలో అవి ఒక్క పైస కూడా ఇవ్వలే. అందరు ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా లక్ష్మమ్మ ఇచ్చిండ్రా అని అడుగుతుండ్రు ఆ గల్లికి గల్లికి. ఒక్క పైస కూడా ఇవ్వలే నాకు. ఇంత పాపం ఏంది? అంత డబ్బు ఎట్లా పంపింది? అది అబ్బదా అలా అయ్యదా? ఎవరిది? గవర్నమెంట్ అని పంపింది. ఇప్పుడు జుట్టు మీద కొడతాడు బస్కి రాయి, బస్సులు ఆగినాయి కాబట్టి. ఆ ప్రకారంగా ఈ లేనోళ్ళకి నాశండి దానికి ఇస్తే అంత ఇజ్జది పోతుంది. ఇయ్యకుంటే ఇజ్జది పోతుంది. ఇస్తే గౌరవం నిలబడుతుంది, గెలుస్తాడు. బీజేపీని బీజేపీని ఎందుకన్నా? అంటే వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు మాకు తెలిసి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే బీజేపీ అన్నా కొంచెం స్ట్రాంగ్ ఉండాలని వాళ్ళకి చేస్తాం. ఎట్లా సెంట్రల్లో ఉంది ఇక్కడ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి వార్డులో? యాక్చువల్గా మొన్నటి వరకు అయితే రేంది అది ఉండే వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అంతా. రోడ్స్ కూడా కొంచెం ఏం బాగాలేదు. ఓకే అయితే ఇప్పుడు పర్లేదు. ఓకే సో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ అంతా బాగా జరుగుతుందని నమ్మకం ఉంది పక్క. సో రహమత్ నగర్లో టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? బీజేపీ గెలుస్తుంది అనుకుంటా. బీజేపీ వస్తుందన్న కాన్ఫిడెన్స్? ఓకే. అంటే ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయన్న, మస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే రోడ్లు అయితే పర్ఫెక్ట్ లేవు. ఎప్పుడు చూసినా ఈ దగ్గర దగ్గర నేను చిన్న ఉన్నప్పటి సంద రోడ్ కట్టింగ్ అని చెప్పారు, అది ఇంకా జరుగుతానట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పటికా కాలేదు. ఒకటి యాక్చువల్లీ నేనైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాను. మాకైతే పిఆర్సీ అంటే వాళ్ళకి డిఎల్ పెరిగితే మాకు జీతాలు వస్తాయి. గవర్నమెంట్ పెద్దైతే మాకు అయితే ఇప్పటికీ సమస్య లేదు. మేము అవుట్సోర్సింగ్ వర్కర్ దగ్గర 12 ఇయర్స్ నుంచి పెంచదారి డిపార్ట్మెంట్లో చేస్తున్నా. మాకైతే ప్రాబ్లం ఏంటంటే అమౌంట్ కూడా కరెక్ట్ రాదు, సాలరీస్ కరెక్ట్ రావు వాళ్ళకి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కరెక్ట్ సాలరీస్ ఇస్తారు కదా, మాకు రాదన్న. దగ్గర 12th తండ్రికి వస్తాయి. వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిఎల్ పెరిగితే వీళ్ళకి డిఎల్ వచ్చిననుకో మాకు కొంచెం పెరుగు. కాంగ్రెస్ పీరియడ్ గవర్నమెంట్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ప్రతి కాంగ్రెస్ పీరియడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి నేను చేస్తున్నాను, అప్పటి నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి మాకు కరెక్ట్ సాలరీస్ అయితే రావు. వీళ్ళకి డిఎల్ పెరిగితే మాకైతే కంపల్సరీ కొంచెం అనేది జీతం పెరుగుతుంది. నేను 4,500 నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఎంత? 15,000 వస్తుందా? 12 ఇయర్స్ నుంచి చేస్తే 15,000. ఓకే ఓకే, చాలా కష్టం అది. టీఆర్ఎస్ గెలుస్తామో తెలంగాణ చాలా వల్లది ఉంది. ఓకే, మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? కొద్దిగా నల్ల వాటర్ తాగట నీళ్ళ వాటర్ ప్రాబ్లం ఉంది. ఓకే అంతే అంతే. నల్ల నీళ్ళు ధర కరెక్ట్ వస్తలేవు, ప్రాబ్లం ఉంది గల్లీలో మొత్తం. అదే ప్రాబ్లం ఉండే చాలామంది అక్కడ గొడవ అయింది చౌరస్తా మీద వాటర్ కొరకు. అదే ప్రాబ్లం ఉంది. ఇంకా అనుకుంటా అట్లా ఒప్పుకుంది, నమ్మకం అట్లా ఉంది. టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, కాకపోతే సెఫీ కరెక్ట్గా సహకరిస్తే టీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయ్యి కన్ఫామ్ ఉంది. అవునా? మరి ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. సిఎన్ఐడి అనేది కొత్త క్యాండిడేట్, ఓన్లీ రెమందల డివిజన్కి వచ్చేసి 3-4 ఇయర్స్ అయింది. ఫేస్ వాల్యూ అంతను లేదు. కాకపోతే ఏంటంటే మరి మూమెంట్ని బట్టి ఆయనకు షఫీ కనుక కన్ఫామ్గా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతాడు. చాలా మంది ఏరియాలో ఈసారి షఫీ కాకుండా కొత్త వ్యక్తి వచ్చినాడు కదా అంటున్నారు. సో ఆయన గెలవడం కూడా కష్టం అన్నట్లు మాట్లాడుతున్నారు. అదే మాకు మేము చెప్పేది కూడా క్యాండిడేట్ అదే. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్ అందరినీ కలుపుకుపోయే క్యాండిడేట్ కాదు. ఓకే, అదే ఎవరు ఇప్పుడు ఇప్పుడు 83 మేము 83 నుంచి ఉంటున్నాం. అసలు నువ్వు ఎవరు అనే కాడికి వచ్చింది? ఓకే, మేము ఎంతోమంది కార్పొరేట్లను చూసినాము, ఎంతోమందిని తీసుకున్నాం. 83 నుంచి 83 ఉంటున్నాం ఒకటి. ఇంకొకటి ఏమందంటే ఈ షెఫ్ సిఎన్ రెడ్డికి ఇచ్చినందుకు భవానీ శంకర్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, భవానీ శంకర్ ఏ పార్టీ అన్న? కాంగ్రెస్. ఓకే, ఎందుకంటే ఆయనకు 10 సంవత్సరాలు కార్పొరేట్ చేసిన అనుభవం ఉంది. సిఎన్ రెడ్డికి కాకుండా షెఫీకి ఇచ్చినా భవానీ శంకర్ రాడు. షెఫీకి ఇవ్వకపోవడం కారణం వల్ల ఈయనకి ఇచ్చినందుకు డౌట్ మాకు అది అట్లా అనిపిస్తుంది. ఓకే, అది మొత్తానికి అయితే టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, సపోర్ట్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ విన్ను. వాళ్ళు ఇప్పుడు ఏమైంది, అరుణ్ అనే ఒక క్యాండిడేట్ ఉండేది, ఆయన రెబల్ వేసాడు.
ఇప్పుడు కేఎన్ రెడ్డి ఆయన కూడా రెబల్ వేసాడు, వీళ్ళందరూ టీఆర్ఎస్ క్యాండిడేట్లు. క్యాడర్ను మొత్తం ఐకమత్యం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా విన్ అవుతాడు. క్యాడర్ నువ్వెంతలే నేను ఎంతలే అనుకో కష్టం అండి, ఏదైనా క్యాడర్ ముఖ్యం. సో చూసారు కదండి, రహమత్ నగర్ ఏరియాలో జనం మాట, మరో వార్డుకి వెళ్ళి అక్కడ జనం నాడేంటో తెలుసుకుందాం.